సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం ఇష్నాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన వీకర్ సెక్షన్ కాలనీలో చెత్త డంపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇష్నాపూర్ పరిసర ప్రాంతాల్లో సేకరించిన చెత్తను గ్రామ పంచాయతీ నేరుగా వీకర్ సెక్షన్స్ కాలనీ జనావాసాల మధ్య పాడవేయడంతో ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త డంపింగ్ ద్వారా వచ్చే దుర్వాసనను భరించలేక ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు 1000 మందికి పైగా కాలనీ వాసులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీకర్ సెక్షన్ కాలనీలో నిత్యం చెత్త డంపింగ్ చేసే వాహనాల రాకపోకలతో ఇక్కడి ప్రజలు రోజు దుర్గంధ వాసనలకు తాళలేక అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన రోగాలతో నిరంతరం ఇక్కడ కాలనీ ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో ఉన్న చెత్త డంపింగ్ కేంద్రాన్ని దూరంగా తరలించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని స్థానిక వార్డు సభ్యులు బండరాజు స్థానికులు హెచ్చరించారు. లెటర్ రాసి పంపి ఆడికి కూర్చుంటాం. కలెక్టర్ ఆఫీస్ కూడా పోతాం మేము. అసలు నానబడితే ఇంకా చచ్చిపోతాం మేము. ఏం రాకూడదు అంట చెత్త తీసుకొచ్చి పోస్తుంది. పోయేద్దని మేము ఫస్ట్ రోజే చెప్పినాం, కానీ మా ఇష్టము పైనుంచి వచ్చింది ఆర్డర్ అని చెప్పి అన్నారు. సరే ఇంకేం మాట్లాడలేదు. రాజధానిలందరూ కూడా సైలెంట్ గా ఉండండి, తర్వాత మాట్లాడతామా అన్నారు. ఇంకా అంతవరకు వెళ్ళిపోయినాము. ఇప్పుడు మళ్ళీ నిన్న నుంచి ఎక్కువ వాసన వచ్చేసింది మాకైతే. మాకు ఆ గల్లీలో ఉండదు, మస్తు వాసన వస్తుంది. ఇట్లా అయితే ఎట్లా ఉండగలం? మా పిల్లలకి ఏమైనా బాగాలేకపోతే వాళ్ళు చూస్తారా వచ్చి? నేను ఇష్నాపూర్ స్థానికుని. సుమారు అంటే సంవత్సరం కింద సుమారు మన అన్ని ఊర్లకు శాంక్షన్ అయినట్టు మా ఇష్నాపూర్ కూడా డంపాడ్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చి మా కరెంట్ ఆఫీస్ కాలనీల గుట్ట మీద తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో చెత్త వేస్తున్నారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల కాలనీలకు ఉన్న కాలనీకి జ్వరాలు, పిల్లలకు బాగుంటలేదు. ఈ మధ్య 2-3 రోజుల నుంచి పాపం వాళ్ళు కూడా దవాఖానా చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమైన వాంతింగ్స్, జ్వరాలు, నైట్ పూట దోమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పక్కకున్న కెమికల్ వాసన, కంపెనీల నుంచి కెమికల్ వాసనే జాలతలేదురా దేవుడు అంటే మళ్ళీ తీసుకొచ్చి డంపాడ్ మా ఇండ్ల మధ్యలో వేసిర్రు. ఉన్నాయి స్థానికంగా ఇండ్లున్నాయి, ఇండ్ల మధ్యలో తీసుకొచ్చి ఆ డంపాడ్ వేసి చెప్పినాం అధికారులకు, సర్పంచ్ గారికి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఆయన అంటున్నాడు గవర్నమెంట్ తీసుకో, గవర్నమెంట్ నుంచి వచ్చిందని అంటున్నాడు. మరి కేసీఆర్ కట్టించిన గవర్నమెంట్ డంపాడ్లు ఎందుకున్నాయి? ఇంకా ఆయన ఈడ తీసుకొచ్చి ఊర్ల మధ్యలో చెత్తేస్తే ఊరుకు దూరంగా అప్పుడు ఇంతకుముందు సంవత్సరం కింద డంపాడ్ ఓపెన్ చేసినాం అందరం కలిసి. మరి అదెందుకున్నట్టు ఈడ తీసుకొచ్చి చెట్టేయడానికి కారణం ఏందో నాకు కూడా తెలుస్తలేదు. ఇంకా అడిగినాం, అడిగితే సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన అంటాడు అది పై నుంచి వచ్చింది, ఎంఆర్ఓ ఎంపీ నుంచి వచ్చింది, అది అక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అని చెప్పడం జరుగుతున్నది. కానీ వాళ్ళకు స్థానికంగా వాళ్ళకు కూడా చాలా ఇప్పటికే రోడ్లు చక్కగలేవు. ఒక్కసారి రోడ్డు చూడండి, రోడ్లు చక్కగలేవు, వాళ్ళకి నీళ్లు చక్కగా రావు. ఏవి పట్టించుకు చెప్తే ఇంతవరకు పట్టించుకునే పాపాన పోలేడు మన ఇష్నాపూర్ సర్పంచ్ గారు. ఒక్కసారి కూడా రాడు, వచ్చి చూడడు. వాళ్ళ బాగోగులు అడిగాడు, ఉన్నారా అడిగాడు, సచ్చిర్రా అడిగాడు, మంచిగున్నారా అడిగాడు, ఏం అడిగాడు. ఆయనది ఏంటంటే అక్కడ కింది బస్సు దాకా వస్తాడు, ఆయన ఏదో చూసిపోతాడు. ఇప్పుడు కావాలంటే ఈ జస్ట్ డంపాడ్ తీసుకొచ్చి ఈ కాలనీ మధ్యలో వేయడం జరుగుతుంది. పై తగిన దృష్టి పెట్టి కొంచెం వీళ్లకు, ఈ కాలనీ వాసులకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.